అందరికీ నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, అదేవిధంగా మల్కాజ్గిరి శాసనసభ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నందికంటి శ్రీధర్ గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే. నమస్కారం అండి. సార్, ప్రధానంగా అసలు అస్తవ్యస్తం అయిపోయింది అనుకున్నటువంటి కాంగ్రెస్ ఒక్కసారిగా బ్రహ్మాస్తంగా మారుతున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు కనబడుతున్నాయి. ఏంటి ఈ మార్పు అంటే? ఒక్క విషయము, నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అస్తవ్యస్తంగా వీక్ అనేది లేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా క్యాడర్ పార్టీ, అంటే చాలా బలంగా ఉన్న క్యాడర్ ఉన్న బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో క్యాడర్ బలంగా ఉంది. కొద్దిగా లీడర్ల అంటే లీడర్షిప్లో కొద్దిగా ఏకాభిప్రాయం రావడానికే కొద్దిగా పార్టీ లైన్ తప్పితే కానీ ఎప్పుడు కూడా పార్టీ ఎప్పుడు కూడా స్ట్రాంగే. దీనికి ఉన్నంత విలేజెస్లో మీరు ప్రతి గ్రామ పంచాయతీలు భూతద్దం పెట్టి రిమోట్లో పోయినా కూడా ఆడ 10-15 మంది కాంగ్రెస్ జెండా పట్టే కార్యకర్తలు ఉంటారు. లీడర్షిప్ పీసీసీ ఎలక్షన్ 2018లో ఓడిపోవడంతో కొద్దిగా నిరుత్సాహంగా, తర్వాత పీసీసీని మారుస్తారని ప్రచారం జరగడం, తర్వాత మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత రేవంత్ రెడ్డి గారిని పీసీసీ చేయడం, మళ్ళీ పార్టీ వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఏమైందనంటే బీజేపీ మొదటి నుంచి కూడా తెలంగాణలో లేదు. ఓకే. కానీ దాన్ని కేసీఆరే లేపి ఏం చేసిందంటే కాంగ్రెస్ ఏం లేదు, బీజేపీ చాలా అయిపోయిందని చెప్పడము, బీజేపీ వాళ్ళు దాన్ని మేము బలంగా ఉన్నామని వాళ్ళ బల్పు అంటారు, అంటే అది ఏం అంటారో ఆ రకంగా చూయించుకున్నారు. తప్పితే మీకు వాస్తవంగా ఇప్పుడు మీకు నేను చెప్పేది ఏంటంటే మాది క్యాడర్ పార్టీ, బీజేపీ క్యాడర్ పార్టీ కాదు, లీడర్షిప్ పార్టీ. లీడర్లు ఉన్నారు కానీ కింది స్థాయిలో వాళ్ళకు కొన్ని గ్రామాలలో పోతే వాళ్ళ కార్యకర్తలు కూడా ఉండరు. అంటే ఇది వాస్తవం. ఇది ఇందిరమ్మ పార్టీ, ఇది రాజీవ్ గాంధీ పార్టీ, 130 సంవత్సరాల చరిత్ర గల పార్టీ. అప్పటి నుంచి ఆ రూట్స్ అనేటివి ఉన్నాయి. సో కాకపోతే కొద్దిగా సెంట్రల్లో ఓడిపోవడము, స్టేట్లో ఓడిపోవడము, ఈ 12 మంది ఎమ్మెల్యేలు పోవడంతో కొద్దిగా పార్టీ ఇబ్బంది అయింది. కానీ తర్వాత రేవంత్ రెడ్డి గారు పీసీసీ అయినాక మళ్ళీ మీరు గజ్వేల్ సభ చూసారు, అక్కడ చూసారు, ఇక్కడ చూసారు, కొద్దిగా ఇంటర్నల్ డిస్ట్రిబ్యూట్స్ లీడర్స్ మధ్యలో కొద్దిగా అంటే కాంగ్రెస్ పార్టీలో కొద్దిగా స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొందరు వచ్చి మాట్లాడడంతో కొద్దిగా డిస్టర్బ్ అయింది. తప్పితే కానీ మీ పార్టీ ఎప్పుడు కూడా స్ట్రాంగ్ ఇది. కానీ వాస్తవానికి కార్యకర్తలంతా కూడా చాలా బలంగా ఉన్నటువంటి, కార్యకర్తల బలం ఎక్కువగా ఉన్నటువంటి పార్టీలో కాంగ్రెస్ పార్టీ కూడా మంచి స్థానంలోనే ఉంది. కానీ నాయకులంతా కూడా పలాయనం చిత్తగించడం, గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ ఉండకుండా పక్క పార్టీలకు వెళ్ళిపోవటం, అధికార పక్షాన్ని చూస్ చేసుకొని వెళ్ళిపోవటం లేదా ఇతర పార్టీలకు వెళ్ళిపోవటం అనేటువంటిది కాంగ్రెస్ క్యాడర్ని బాగా బలహీనపరిచింది సార్. ఇప్పుడు ఆ పరిస్థితుల నుంచి అధిగమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా మీకు? 100% కూడా. మనం ఒకసారి క్యాడర్కు ధైర్యం చెప్పినాం అనుకోండి, ఇప్పుడు క్యాడర్ ఎప్పుడు కూడా మీరు ఎక్కడ సభలు పెట్టినా ఒక గ్రామంలో ఉన్న కార్యకర్తలు ఒక వ్యక్తి దగ్గర ఒక జిహెచ్ఎంసీలో ఎక్కడున్నా కూడా ఒక కారు వాళ్ళ సొంత డీజిల్ పెట్రోల్ పోసుకొని కార్లో 5 మంది కండువాలు వేసుకొని వస్తారు. వాళ్ళు ఎక్కడ సభ పెట్టినారు, వాళ్ళు ఏది కూడా సొంత ఖర్చుతో పెట్టేంతూ ఉన్నది ఆశించారు. సో అది పెద్దగా ఆశించారు. సో వాళ్ళకి మనం చెప్పాల్సింది ఏంటంటే చిన్న చిన్న అధికార పార్టీ, ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చాలా పోలీస్ కేసులు పెట్టించి, అంటే ఇప్పుడు ఎవడన్నా కాంగ్రెస్ జెండా పడితే ఈ 5 గురిని తుడిసేస్తే ఇక్కడ కాంగ్రెసే ఉండదన్న ఆలోచనతోటి కొన్ని పార్టీలు అక్కడ ఉన్న స్థానిక టీఆర్ఎస్ నాయకులు కానీ ఇంకా వేరే ఇతరులు స్థానిక నాయకుల పైన టార్గెట్ చేసినప్పుడు లీడర్షిప్ అనేది వాళ్ళకి మనోధైర్యం ఇవ్వాలి. మేము ఉన్నాము, ఎవడొచ్చినా మేము మీ ఎంబడి ఉన్నామన్న ధైర్యం ఇవ్వగలిగితే వాళ్ళు వేరే పార్టీకి వెళ్ళలే కానీ కొద్దిగా నిరుత్సాహపడతారు. సో ఉత్సాహంతో వాళ్ళు పనిచేస్తారు కాబట్టి మనకు ఉన్నది ఇది. మీరు అట్లా ఇప్పుడు 101% మీరు చెప్పినట్టుగా కర్ణాటక ఎలక్షన్ తోటి ఇంకా బూస్టింగ్ వచ్చింది. అంటే నేను ఏది ఏకీభవించా అంటే పార్టీ క్యాడర్ లేదు కర్ణాటకతోటే వచ్చిందని అంటే అట్లా కాదు, ఉన్నది కొద్దిగా బూస్టింగ్ పెరిగింది, బలం ఇంకా కొద్దిగా బలం ఎక్కువైంది. అంటే ఏందనంటే గెలవగలుగుతాము. ఓకే. ఇప్పుడు చాలా మటుకు ఏంటంటే 20 గెలుస్తామా 30 గెలుస్తామని కాదు. ఇప్పుడు ఒక ధైర్యం ఏంటంటే మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం, మేమే ఆ ధీమా వచ్చింది 60-70-80 సీట్లతోటి మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తామన్న ధీమాకు 80 సీట్లు తగ్గకుండా గవర్నమెంట్ ఫామ్ చేస్తామన్న ధీమా ఇప్పుడు ఏర్పడ్డది కార్యకర్త. ఓకే సార్, ప్రధానంగా ఒకసారి చూసినట్లయితే రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కానీ లేకుంటే రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి ఆయన స్పీచెస్ని కానీ చాలా అవహేళన చేసినటువంటి పరిస్థితి, ఎన్నో రకాలైనటువంటి కామెంట్స్ మీ వ్యతిరేక పక్షాలు చేసినటువంటి పరిస్థితి, ఎన్నో ట్రోలింగ్కి కూడా గురయ్యారు మీ అధినాయకుడు, మీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు. ఒక్కసారిగా భారత్ జోడో యాత్ర చేసిన తర్వాత రాహుల్ గాంధీ గారి నాయకత్వం పట్ల
ప్రజలకి ఎలాంటి ప్రజల ఆలోచన సరళిలో ఎలాంటి మార్పు వచ్చింది? అంటే జనరల్గా రాహుల్ గాంధీ గారిని నేను 2014లో బీసీ సదస్సు అయినప్పుడు కూడా కలిసిన. రాహుల్ గాంధీ గారు ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు, నిజం చెప్తాడు, అంటే రాజకీయం కంటే కూడా కుండలు బద్దలుగా చెప్పేటట్టుగా చేస్తాడు. నంబర్ వన్. నంబర్ టూ, బీజేపీ ఎంచుకున్న మార్గం ఏంటంటే వాళ్ళు గెలవడం కంటే అవతల పార్టీని ఎట్లా డిఫేమ్ చేయాలో, వాళ్ళని ఎట్లా తగ్గుదల చేయాలన్నదే వాళ్ళ ఆలోచన. మాస్టర్ మైండ్ ప్లాన్ అంటారు కదా రాజకీయాలలో. ఏంటంటే ప్రజాక్షేత్రంలో ఇప్పుడు ఒక గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు ఒక మేనిఫెస్టో పెడుతుందో లేకపోతే వాగ్దానం చేస్తుందో, కాంగ్రెస్ పార్టీ చేసిన ఏది ఇప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానివ్వండి, ఇదే ఆధార్ కార్డు తెచ్చినప్పుడు బీజేపీ వాళ్ళు అవలీలగా మాట్లాడారు, ఈరోజు వాళ్ళు దాన్నే ప్రధాన అస్తంగా కూడా వాడుకుంటారు. అంటే నేను అనేది ఏంటంటే రాహుల్ గాంధీ గారు స్ట్రేట్ ఫార్వర్డ్ మనిషి. సో వాళ్ళు ఏంటంటే ఈ రాహుల్ గాంధీని డిఫేమ్ చేయడం, అంటే రకరకాలుగా ఇతను మాట్లాడలేడు, విదేశాలకు వెళ్ళిపోతాడు, ఇవన్నీ కూడా ఒక చేసి వీళ్ళని ఒకప్పుడు ఎట్టుంటుంది అని అంటే ఇప్పుడు నేనున్నా అనుకోండి, నాకు తక్కువ పరిస్థితులు ఉన్నాయి అనుకో, నేను మిమ్మల్ని నాకంటే ఎక్కువ ఉన్న మిమ్మల్ని తక్కువ చేసి చూపిస్తే నేను ఎక్కువ కనిపిస్తాను, వీళ్ళని డిగ్రేడ్ చేస్తే నేను కొద్దిగా ఎక్కువ కనిపించే ప్రయత్నంలో ఉంటా కాబట్టి బీజేపీ వాళ్ళు చేసింది చేస్తుంది. సో రాహుల్ గాంధీ గారు అందుకే ప్రజల దగ్గరికి వెళ్ళడం ఎంచుకున్నాడు మార్గం. కాంగ్రెస్ నావనే నడిపించలేక ఆయన నేను నాకు ఉద్దుమర్రు అని చెప్పి పారిపోయారు అని కూడా చాలామంది కామెంట్స్ ఉండేది. వాళ్ళ మనసు అంటే నైతిక బాధ్యత అంటారు కదా. ఇప్పుడు 2018లో నాయకత్వం వహించిన తర్వాత పార్టీ ఓడిపోయింది. సో ఓడిపోయినప్పుడు ఎవరైనా కూడా పార్టీ ఓటమికి బాధ్యత వహించుతారు, ఇది ఆనవాయితీ. సో ఇప్పుడున్న పార్టీలు కొన్ని చేస్తలేరు కానీ రాహుల్ గాంధీ ఏంటంటే నేను ఏసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఓడిపోయినప్పుడు నేను రాజీనామా చేయాలి కదా. అప్పట్లో ట్రైన్ పడిపోతే లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే మినిస్టర్ ఉన్నప్పుడు అనుకుంటాను రాజీనామా చేసిండు. అంటే ఒక విలువ గల రాజకీయాలు చేస్తారు కాబట్టి వాళ్ళ ఆలోచన విధానం నైతిక బాధ్యత వహిస్తుంది, నైతిక బాధ్యత. కానీ దాన్ని తప్పుడు ప్రచారం బీజేపీ ఏంటంటే పారిపోయినరు, ఇక్కడ వెళ్ళిపోయారు, అక్కడ వెళ్ళిపోయారు అని ఉంటుంది. రేపు ఇక్కడ కూడా రేపు రాష్ట్ర పార్టీ కానీ సెంట్రల్ నాయకత్వంలో బీజేపీ ఓడిపోతే వాళ్ళు రాజీనామాలు చేయరు, వాళ్ళు వేరే కారణాలు చెప్తుంటుంటారు. కానీ ఇక్కడ రాహుల్ గాంధీ గారు విలువలు కూడిన పాలిటిక్స్ చేస్తారు కాబట్టి వాళ్ళు కరెక్ట్ పద్ధతిలో చేసిండు, అట్లా పారిపోలేదు. కానీ భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ గారి పట్ల చాలా ప్రజల్లో కూడా ఆదరణ పెరిగింది ఆయన. అంటే ఇప్పుడు ఏదైనా కూడా ప్రజల దగ్గరికి వెళ్ళడమే పార్టీ ధ్యేయం ఉండాలి, నాయకుల ఆలోచన విధానం కూడా అట్లా ఉండాలి. ఎందుకంటే మన దగ్గరికి అంతమంది ప్రజలు రాలేరు కదా. సో మనం ప్రజల దగ్గరికి వెళ్తే రాష్ట్రాల వారీగా వివిధ ప్రాంతాలు, భాషలు, అసలు ఏమి కష్టాలు ఉన్నాయి వాళ్లకు, నిజంగా గవర్నమెంట్ చెప్పినంత అద్భుతాలు ఉన్నాయా, లేకుంటే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలే రోడ్డు మీదకి వచ్చి రాహుల్ గాంధీతో నడిచారు. కానీ అన్నిటికంటే భారత్ జోడోలు ఏంటంటే జనరల్గా ఏ పాదయాత్రలు చూసినా చాలామంది మహిళలు వచ్చినా ఆ పల్లెటూరు ప్రాంతాల్లో వచ్చినా, నేను కూడా ఇక్కడ తెలంగాణలో చూసిన కదా, ఒక వ్యక్తి వస్తే ఒక అర్ధగంట నడిచి వెళ్ళిపోతాడు ఎక్కడైనా. కానీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రల పొద్దున నడిస్తే నడిచి మళ్ళీ అదే క్యాంపు పరిసరాలలో చెట్ల కింద ఉండి మళ్ళీ సాయంత్రం నడిచి రాత్రికి వెళ్ళిన వాళ్ళు సహపంక్తి భోజనాలు చేసి అక్కడ పోయిన వాళ్ళు ఉన్నారు. అంటే అది ఎంత అతుక్కున్నది ఆ అనుబంధము, ఆ ప్రజలతోటి ఆ విశ్వాసము, చాలా లీనమైపోయారు. అసలు లీనమైపోయారు. అసలు నేనేమనుకున్నా అంటే జనరల్గా ఒక దశలో చాలామంది ఎట్లా బ్లేమ్ చేసారంటే అసలు రాహుల్ గాంధీ ఇంత నడుస్తాడా, ఇక నడవడు, అదొక క్వశ్చన్ మార్క్. ఇంకోటి రెండోది, విదేశాల నుంచి టీషర్టు తెప్పించుకుండు, ఆ వేసుకున్న షూ మీద ఇది. ఇప్పుడు మోడీ గారు కోట్ల విలువ చేసే డ్రెస్సింగ్లు పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి, రాత్రి కోటేస్తే కనిపించదు అది బీజేపీ నాయకులకు. కానీ రాహుల్ గాంధీ గారు ఒక పాదయాత్ర చేస్తే ఈ టీషర్ట్ ఇక్కడికైనా తెచ్చుకుంటూ విదేశం టీషర్టు, ఆ వేసుకునే షూ మీద విమర్శలు చేయడం, ఇవన్నీ నీతిమాలిన రాజకీయాలు. రాజకీయాలలో వాళ్ళు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు చేసిన ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేసి ఎలక్షన్స్ పోయి గెలవాలి. కానీ వాళ్ళ అలవాటు బీజేపీ ఎప్పుడు కూడా ఏంటంటే సమస్యని సాల్వ్ చేయదు, పెట్రోల్ పోసి దాన్ని ఇంకా పెద్దగా చేసి దాంతో ఓట్ల లబ్ధి పొందుతుంది. ఆ పార్టీకి ఉన్న సిస్టమే అది. ఓకే, అయితే యాక్చువల్గా ఏ పార్టీ ఎవరు ఏ నాయకుడు పాదయాత్ర చేసినా కానీ లేదా ప్రజల్లోకి వెళ్ళినా ఆయా పార్టీ పరంగా వెళ్తూ ఉంటారు. కానీ మీ అగ్రనాయకుడు మాత్రం భారత్ జోడో యాత్ర అందరినీ కలిపే విధంగా వెళ్ళటం అనేటువంటిది చాలా ప్రజల్లోకి బలంగా వెళ్ళింది సార్. ఆ నినాదం చూసినప్పుడు మీకు ఏమనిపించింది అసలు? అంటే వారు తీసుకున్న మార్గం ఏంటంటే ఈ దేశంలో కొన్ని మతతత్వ పార్టీలు మతాల మధ్య, ప్రాంతాల మధ్య,
చిచ్చు పెట్టి విడదీయాలన్న ఆలోచనతో. సో అలాంటి దానికి కౌంటర్గానే ఆయన చేశారు అని అనుకోవచ్చా? 100% ఆయన నిదానం ఏంది, భారత్ జోడో అంటే అందరం కలిసి వెళ్ళాలి, అందరం అన్నదమ్ములము, అంటే మతాలకు అతీతంగా మనమందరం కూడా ఫస్ట్ మానవులము, మనమందరం భారతీయులము, భారతీయుల తర్వాతనే మతం. ఇప్పుడు నేను ఫస్ట్ భారతీయుని, తర్వాత నేను హిందువుని. అంతేగాని నాకు భారతదేశం లేదు, ఏం లేదు, నా హిందుత్వమే కావాలని అంటే, ఒక భూభాగంలో మనం ఒక ఇంట్లో ఉంటారు అన్నదమ్ములం అంతా కలిసి, జాయింట్ ఫ్యామిలీ ఉందనుకోండి, అందరం కలిసి ఉండాలి, కానీ వాళ్ళతో నాకు సంబంధం లేదు, నాది నాకనంటే మరి ఆ జాయింట్ ఫ్యామిలీ ఎందుకు? అది అందులో భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం అంటేనే ఇది అవుతుంది. వారి నిదానం కూడా అదే. ఫస్ట్ అతను రాజకీయం చేయలేదు ఎక్కడ పోయినా కూడా, అంటే ఎక్కడ కూడా రాజకీయ ప్రస్తావనలు కూడా లేవు, తీసుకురాలేదు. ప్రభుత్వం మీద మీరు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అని ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించలేదు, ఏ కేంద్ర ప్రభుత్వాన్ని ఇచ్చలేదు. నా యాత్ర అందరం కలిసికట్టుగా ఉండాలి, భారత్ జోడో. కొన్ని దుష్టశక్తులు భారతదేశాన్ని మతపరంగా కానీ రకరకాలుగా ప్రాంతాల వారీగా విభజించాలని అనుకుంటారు, కాబట్టి మనం అందరం కలిసి నడవాలన్న సందేశాన్ని ఇవ్వడానికే వచ్చిండు. అన్ని ప్రాంతాల మీకు ఇంకోటి, ఇది పార్టీ పరంగా చేసింది కూడా కాదు, మీకు చాలామంది జర్నలిస్టులు వచ్చారు, ఇంటలెక్చువల్స్ వచ్చారు, చాలామంది కలిశారు. ఎందుకు కలిశారు? ఇంతమంది ఇంటలెక్చువల్స్ భారతదేశంలో ప్రతి స్టేట్లో చాలామంది, నాకు తెలిసిన తెలంగాణలో కూడా ఇంటలెక్చువల్స్, పత్రికకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడారు. ఎందుకనంటే వ్యూస్ షేర్ చేసుకున్నారు, అసలు పరిస్థితి ఏంది, రేపు రాబోయే కాలంలో ఎట్లా చేస్తే మన భారతదేశం ముందుకెళ్తుంది. ఇది రాజకీయంగా దేశం పట్ల వాళ్ళ ఆలోచన ఎలా ఉంది, వాళ్ళ మనోభావాలు ఎలా ఉన్నాయనేటువంటిది కూడా పంచుకున్నారు. షేరింగ్ అయింది కాబట్టి ఇది సక్సెస్ఫుల్ అయింది. సబ్స్క్రైబ్ తెలుగు.